మన భారతీయులందరికీ కుంకుడు తెలుసు ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి కుంకుడు పరిచయమే అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే కుంకుడిని ఇంటర్నల్గా కూడా వాడచ్చు అన్న సంగతి ఇది వినటానికి విచిత్రంగా ఉంటుంది కానీ ఇంటర్నల్గా వాడే శనగపిండిని ఎక్స్టర్నల్గా ఫేస్ ప్యాక్స్కి ఎలా వాడతామో అలాగే ఎక్స్టర్నల్గా వాడేటటువంటి కుంకుడిని ఇంటర్నల్గా కూడా వాడచ్చు ఒక ముక్కలో చెప్పాలంటే ఈ విష దోషాలని ఇది పిలుస్తుంది ఈ కుంకుడు అనేది ఒక వైద్యుడు అని చెప్పొచ్చు కుంకుడుతోటి ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమా మురళి మనోహర్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది విష దోషాలకి విరుగుడుగా పనిచేసేటువంటి కుంకుడు గురించి మనం తెలుసుకుందాం దీని ప్రత్యేకతలు దీని ప్రాధాన్యతలు అలాగే దీని ఔషధ విలువలు దీన్ని రకరకాల సమస్యలలో వాడుకునేటువంటి పద్ధతులు ఈ మొత్తం సమాచారాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చూడండి కుంగుడు కాయలు అంటే తలంటి పోసుకోవటానికి వాడేటటువంటి ఇవి అన్నటువంటి అభిప్రాయం చాలా మందికి ఉంది కానీ ఇది తప్పు ఇవి తల మీద మురికినే కాదండి తల లోపల అంటే శరీరం లోపల ఉండేటువంటి మురికిని కూడా పోగొడతాయి తలలోపలే కాదు శరీరం లోపల సమస్త అవయవాల్లో ఉండేటువంటి విష లక్షణాలు పోగొట్టుకునే అద్భుతమైన శక్తి ఈ కుంకులకి ఉంది అందుకే దీన్ని అరిష్టకం అంటాం అంటే ఏంటంటే అరిష్టాలన్నింటినీ ఇది తొలగిస్తుంది ఇది చాలామందికి తెలియని విషయం కుంకుడుకాయల్లో మామూలుగా మంగళప్రదమైనవి ఇది మనం అందరం భావిస్తాం అంటే గ్రహ దోషాల నుంచి విష దోషాల వరకు ఎన్నిటినో ఇది పోగొడుతుంది అన్నిటికీ ఇది విరుగుడిగా పనిచేస్తుంది అంటే సమస్త అరిష్టాలనే ఇది పోగొడుతుంది కాబట్టి అరిష్టకం అని సంస్కృతంలో ఆయుర్వేదంలో దీనికి పేరు సరే మరి కుంకుడిని ఉపయోగించి ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు వీటి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది ఇది మనం వరుసగా తెలుసుకుందాం ఒకటి చాలా మందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య పిలిస్తే పలికేది అందరినీ వేధించే సమస్య ఏమిటంటే తలనొప్పి హెడేక్ ఈజ్ ఏ హెడేక్ టు ద డాక్టర్ అండ్ పేషెంట్ అంటారు అనేక సమస్యలలో తలనొప్పి వస్తూ ఉంటుంది చాలామంది లాంగ్ కూడా దీనికి మందులు వాడుతూ ఉంటారు అయితే ఈ తలనొప్పికి ఒక చమత్కారమైన ట్రీట్మెంట్ ఉంది కుంకుడుతోటి కుంకుడు ఆకులు వీటిని మీరు మెత్తగా నూరి తలకు పట్టించాలి ఒక అరగంట తర్వాత తల స్నానం చేసేయాలి దీంతో తలలోపల చేరినటువంటి ఆ వాతపు లక్షణాలు తగ్గుతాయి తలనొప్పి కూడా తగ్గుతుంది ఇది ఒక మంచి రిజల్ట్ ఓరియెంటెడ్ రెమెడీ కుంకుడు ఆకులు మెత్తగా నూరి పేస్ట్ అవుతుంది తలకు పట్టించాలి ఒక అరగంట ఆగాలి తర్వాత తలస్నానం చేసేయాలి దీంతో ఆ హెవీనెస్ బరువు ఇలాంటివి తగ్గుతాయి ఇంకొకటి చాలామందికి ఈ సీజను ఆ సీజన్ అని కాకుండా అన్ని వేళ్ళలో ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఒకటి ఉంది ఉబ్బసం ఆస్మా ఇలాంటి ఉబ్బసానికి ఇది ఒక చక్కటి వైద్యం కింద పనిచేస్తుంది కుంకుడు రసాన్ని ఒక మోతాదులో తేనెతో కానీ పంచదారతో కానీ కలిపి లోపలికి తీసుకుంటూ ఉండాలి దీంతో వాంత అవుతుంది అయ్యి ఆ శ్వాస ఆడినట్టుగా ఉండేటువంటి ఆ పరిస్థితి తగ్గుతుంది కఫం అడ్డుపడినప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అంటే మ్యూకస్ ప్లగ్స్ వల్ల ఊపిరిపిచ్చుకోవడం కష్టమై అంత తగ్గినప్పటికీ కళ్ళ తెక్కుండా ఉంటుంది అలాంటప్పుడు ఇక అద్భుతమైన మెడిసిన్ లాగా ఇది పనిచేస్తుంది కుంకుడుకాయ రసాన్ని ఒక చెంచాడు మోతాదులో తేనెతో కానీ పంచదారతో కానీ కలుపుకొని లోపలికి తాగాలి వాంతవుతుంది దాంతో ఆ శ్వాస అనేది తిరిగి ఫ్రీగా ఆడుతుంది ఇక కుంకుడు గింజల్ని పగ కొడితే లోపల పసుపు పచ్చటి పప్పు ఉంటుంది మీరు గమనించే ఉంటారు ఇది మామూలుగా పారేస్తుంటారు అంత చాలామంది కానీ దీన్ని లోపలికి తీసుకుంటూ ఉంటే పరిమిత మొత్తాలలో ఎలర్జీలు తగ్గుతాయి ఆయాసం తగ్గుతుంది కఫం బాగా అడ్డుపడుతూ ఉంటే అది ఎండిపోయి ఫ్రీ అవుతుంది దగ్గు కూడా దీంతో తగ్గుతుంది దీన్ని ఒక అర టీ స్పూన్ అంటే ఒక పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ మోతాదుగా కుంకుడుకాయ గింజలోపడవంటి పప్పుని పొడి రూపన వాడుకోవాలి అది ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి మీకు మూర్చ మూర్చలో కూడా ఈ కుంకుడు పని చేస్తుంది తొప్పి పడిన వాళ్ళకి మూర్చల వ్యాధి అంటే ఈ ఫిట్స్తో బాధపడుతున్న వాళ్ళకి స్పృహని మళ్ళీ తెప్పించాలి కదా దీనికోసం కుంకుడు రసాన్ని రెండు మూడు చుక్కలు ఒక ముక్కు రంధ్రంలో పిండాలి ఎలా పిండుతారు ఐ డ్రాపర్తో వేయొచ్చు లేకపోతే ఇంక్ ఫిల్లర్తో కూడా వేయచ్చు ఈ రోజుల్లో ఇంక్ ఫిల్లర్స్ కనిపించటం లేదు ఐ వాడేసిన ఐ డ్రాపర్ తోటి ముక్కుల డ్రాప్స్ కింద వేయచ్చు దీంతో ఆ మూర్చల వ్యాధిలో ఆ తిరిగి కాన్షియస్నెస్ రావడానికి ఇది ఉపయోగపడుతుంది కుంకుడు రసం దీన్ని ఆయుర్వేదంలో నస్యకర్మ అంటారు ఇవన్నీ ఒకే తైతే ఒక మేజర్ యూజ్ ఉంది విష దోషాలకి ఇది విరుగుడుగా పనిచేస్తుంది కుంకుడు అనేది కా దీన్ని వాడొచ్చు అంటే కుంకుడుకాయని నేల మీద కానీ సానరాయి మీద కానీ అరగదీసి అలాగ చుట్టుతూ ఉంటే గంధం వస్తుంది దీన్ని ఈ గంధాన్ని తేలు ఇలాంటి విష కీటకాలు కాటేసినప్పుడు కందిరీగలు తేంటీగులు ఇలాంటివి కుట్టినప్పుడు ఆ బయట మీద అప్లై చేయాలి దీన్ని దట్టంగా కొంచెం ఒక మందంగా రాయాలి దీన్ని దీంతో నొప్పి పోటు ఇక వేరే ఎలర్జీ లక్షణాలు ఇలాంటివి తగ్గుతాయి అంతేకాదండి పాము కరిచినప్పుడు కూడా ఇది పనిచేస్తుందని కొన్ని వైద్య గ్రంథాల్లో ఉంది అంటే మామూలుగా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఒకవైపు జరుగుతూ ఉండగానే మీకు ఫస్ట్ ఎయిడ్ లాగే ఇది పనిచేస్తుంది కుంకుడితోటి ఒక ఈ రిలీవింగ్గా అనిపిస్తుంది దీంతో త్వరగా రోగి కోలుకుంటాడు అలాగే తీసినటువంటి ఈ కుంకుడు గంధాన్ని ఒక పది గ్రామాల మోతాదులో కడుపు లోపలికి ఇస్తే పాము విషం కూడా విరిగిపోతుందని చాలామంది అనుభవ వైద్యులు చెప్తూ ఉంటారు అందుకే ఎలర్జీ లక్షణాలతోటి బాధపడుతున్నప్పుడు ఇంకా సోరియాసిస్ లాంటి భయంకరమైన చర్మ వ్యాధులు ఉన్నప్పుడు దీన్ని ట్రై చేయొచ్చు దీంతో మంచి రిలీఫ్ అనిపిస్తుంది అంటే ఎలర్జీ తగ్గించడానికి ఇది సహాయపడుతుంది అంటే ఏదైనా సరే ఒక ఎలర్జీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ముఖ్యంగా ఆప్స్టినేట్ స్కిన్ డిసీజెస్ అంటారు ఇలాంటప్పుడు కుంగుని అరగదీయాలి గంధం వస్తుంది దాన్ని ఒక రెండు టీ స్పూన్ల మోతాదుగా లోపలికి తాగుతూ ఉండాలి దీంతో ఆ పాము విషమం పెరుగుతుంది అలాగే సోరియాసిస్ లాంటి వ్యాధుల్లో ఉండేటువంటి భయంకరమైన దురద తగ్గుతుంది ఈ గంధాన్ని విరేచన మార్గంలో కొద్దిగా పెడితే చిన్నపిల్లలకి విరేచనం కూడా అవుతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే సుఖ విరేచన అవుతుంది అలాగే ఇంకా దీని గురించి ముఖ్యంగా చెప్పాల్సినటువంటి ఒక యూజ్ ఉంది ఇది చర్మ రంజకంగా పనిచేస్తుంది అంటే గ్లో తెస్తుంది కుంకుడు రసంతో స్నానం చేస్తూ ఉంటే ఆ శుచిగా శుభ్రంగా ఉంటుందో అదేవిధంగా దీ ఆహ్లాదంగా కూడా అనిపిస్తుంది అంటే రకరకాల డిటర్జెంట్లు అలాగే ఇంకా కాస్టిక్ సోడాలు ఇలాంటి తీక్ష్ణ క్షారాలతో తయారయ్యే సబ్బులు ఇలాంటి వాటిని వాడటం వరకు కుంకుడుకాయలతోటి స్నానం చేయొచ్చు మామూలు కుంకుడు ఉండడం చాలా చాలామంది తలస్నానానికి అనుకుంటారు దీన్ని మామూలు బాతింగ్ సూప్ లాగా కూడా దీన్ని వాడుకోవచ్చు చర్మాన్ని సంరక్షిస్తుంది ఇది ఇంకొకటి అతి ముఖ్యమైన ఒక బోనస్ పాయింట్ మీకు చెప్పబోతున్నాను కుంకుడుతోటి చక్కటి సున్నిపిండి తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలి సున్నిపిండి అంటే ఏంటంటే చర్మానికి నలుగు పెట్టుకోవటం కోసం వాడేది చర్మ సౌందర్యాన్ని పెంచుకోవటం కోసం చక్కటి సున్నిపిండి తయారీ విధానాన్ని తెలుసుకుందాం ఓపుకుంటే మీరు వీటన్నిటిని అన్నీ ఇంగ్రీడియంట్స్ని తెచ్చుకొని ఇంట్లోనే తయారు చేసుకోవాలి ఒకటి ఏంటంటే కుంకుడు కదా మెయిన్ అందుకని లోపల గింజలు తీసేసి ఆ ఒలుపు భాగం దీన్ని ఒక పావు కిలో సిద్ధం చేసుకోండి అలాగే ఉసిరి ఒలుపు అంటే భాగం వంద గ్రాములు తుంగమస్తలు వంద గ్రాములు ఇంకా మంజిష్ట వేరు వంద గ్రాములు పసుపు కొమ్ములు వంద గ్రాములు మాను పసుపు వంద గ్రాములు సుగంధిపాల దీన్ని వంద గ్రాములు పెసర్లు ఒక పావు కిలో వట్టివేళ్ళు వంద గ్రాములు మంచి గంధం లేదా గంధం చెక్క దీన్ని వంద గ్రాములు బావంచాలు నూట తొంభై గ్రాములు అలాగే ఎండు ఖర్జూరాలు వంద గ్రాములు అలాగే ఖచ్చూరాలు వంద గ్రాములు ఇవన్నీ కలిపితే ఒకటిన్నర కిలో సున్నిపిండి అవుతుంది ఇది మీకు వీటిలో ఏది దొరకకపోయినా దొరికిన వాటిని సిద్ధం చేసుకోండి దొరికిన వాటితో సున్నిపిండి తయారు చేసుకుని వాడుకోండి ఈ సున్నిపిండి అంటే చాలామంది కేర్నే అనుకుంటూ ఉంటారు అందరూ వాడుకోవచ్చు మగవాళ్ళు కూడా వాడుకోవచ్చు నిజానికి కుటుంబం అందరికీ కూడా ఆ చర్మాన్ని సంరక్షించడానికి ఈ సున్నిపిండి అనేది బాగా పనిచేస్తుంది రోజు నువ్వుల నూనె ఒంటికి పట్టించుకొని ఈ సున్ని నలుగు పెట్టుకొని స్నానం చేసి చూడండి మీ చర్మ సౌందర్యంలో మార్పు అనేది మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఇలాగా ఈ కుంకుడు అనేది చాలామందికి తలస్నానానికి వాడుతూ ఉంటారు కానీ అనేక సమస్యలకు విరుగుడుగా పనిచేస్తుంది విష దోషాలు ఇలాంటి వాటికి కాబట్టి దీన్ని ఔషధం కింద వాడుకోవచ్చు కఫాన్ని కరిగించుకోవటానికి కూడా వాడుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి అలాగే బిల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు ఇది వీడియోలో అప్లోడ్ అయ్యి అవటంతోనే ఆ విషయం మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది మీకు నోటీస్ వస్తుంది అలాగే ఇంకోటి ఏంటంటే లైక్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది చతం జీవ శరదో వర్ధమాన చతం హేమంతాన్ చతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు బర్ధిల్లుతో జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యూ ఆల్ శుభం